హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే ఈ చిల్లీ లీఫ్ కర్వ వైరస్ ప్రొడక్ట్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి, ఆ తర్వాత దీని యొక్క సత్ఫలితాలు, దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయని కూడా మనమైతే ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనకు ఇది చిల్లీ లీఫ్ కర్వ వైరస్ అనేది ఒక పౌడర్ ఫామ్లో అయితే ఉంటుందన్నమాట. ఇది న్యాచురల్ ఆర్గానిక్ హెర్బల్ పౌడర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకు మిరప పంటలో ఏదైతే వైరస్ స్ప్రెడ్ అవుతున్నా, మనకు ఎక్కువ ముడత ఉన్నా కూడా దీంతోనైతే పోతుంది అనమాట. ఖచ్చితంగా 100% అయితే పోతుంది. ఎందుకంటే ఇతర రకరకాల ప్రొడక్ట్స్ అయితే మనకు ఆర్గానిక్ అని చెప్పేసి బయోమందులు అయితే ఇస్తూ ఉన్నారు. అయితే అది ఇది అలా కాకుండా మనకు 100% ఆర్గానికే ఉంటుంది అనమాట. హెర్బల్ ప్రొడక్ట్ అనమాట ఇది, పౌడర్ ఫామ్లో అయితే ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఖచ్చితంగా వాడండి. అయితే ఒక ఎకరానికి మీరు ఎలా వాడాలి అనుక మనం చూసుకున్నట్లయితే, ఎకరానికి ఇలాంటి 3 ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి. ఇది 0.9 కేజీస్ అంటే ఉంటాయి అన్నమాట, అంటే 900 గ్రాములు. ఇలాంటి 3 ప్యాకెట్స్ అయితే ఒక ఎకరానికి అయితే వాడాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్గా ఇలాంటిది ఒక 200 లీటర్ల ట్యాంక్, ఎకరానికి 200 లీటర్ల ట్యాంక్, ఇట్లాంటి ట్యాంక్ అయితే తీసుకోవాలన్నమాట, డ్రమ్ము. అయితే 2 ఎకరాలుంటే ఖచ్చితంగా ఒక 400 నుంచి 500 ఇట్లాంటి పెద్ద ట్యాంక్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది మన దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇందులో నేను 200 లీటర్ల వాటర్ అయితే రింపుకోవడం జరిగింది. ఇలాంటి 3 ప్యాకెట్స్ అయితే ఇందులో వేసేసి ఒక 10-12 గంటలు అయితే మనము నానబెట్టి ఉంచాలి. తర్వాత నెక్స్ట్ రోజు మనము వాటర్ పెట్టుకుంటూ, సాలల వాటర్ పెట్టుకుంటూ బిందెలతో కూడా ఒక చోట పోసేయచ్చు వాటర్ పైన కొద్దీ, లేదంటే బకెట్లలో తీసుకొని ఇలాంటి ఒక బకెట్లలో తీసుకొని మనము చిన్న మగ్గుతో ఇట్లా సాల వంటి ప్రతి సాలుకు మధ్యలో పోసుకుంటా పోయి వెనుక నుంచి వాటర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా వెనుక నుంచి వాటర్ అయితే ఇవ్వాలి, అప్పుడే మనకు మంచిగా వేర్ల ద్వారా ఇది గుంజుకొని, మందు గుంజుకొని మనకు ఈ వైరస్ ఏదైతే వైరస్ వచ్చినా ఈ మొక్కలు అయితే విడిచిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా చేస్తే మీకైతే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటుంది. అయితే రోజు కొద్దిగా దీని యొక్క రిజల్ట్ అయితే కనబడుతుంది. ఒకేసారి రిజల్ట్ అయితే కనబడుతుంది మనకు 10 రోజుల్లోపు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఈ ప్రొడక్ట్ అయితే వాడితే మీకు 100% రిజల్ట్స్ అయితే కనబడుతుంది. ఒకసారి వాడితే మనకు 60-70% అయితే రిజల్ట్ అయితే కనబడుతుంది. మళ్ళీ ఇంకోసారి వాడితే ఖచ్చితంగా 100% రిజల్ట్స్ అయితే కనబడుతుంది. ఒకేసారి రిజల్ట్ అయితే కనబడదు, ఎందుకంటే ఇది మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి ఒకటిసారి రిజల్ట్ కనబడదు. అది మీరు బయోమందులు అనుకోండి, అంటే మనం ఇప్పుడు ఆర్గానిక్ చెప్పి బయోమందులు ఇస్తూ ఉన్నారు. సో అవి వెంటనే రిజల్ట్ చూపిస్తే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. కానీ ఇవైతే మనకు ఇది ఆర్గానిక్ హెర్బల్ ప్రొడక్ట్ కాబట్టి దీని యొక్క రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది, తర్వాత 100% మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండయన్నమాట. ఖచ్చితంగా మీకు వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఇదైతే వాడుకోండి, మీకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉండే ఆస్కారం అయితే ఉంటుంది. మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఒక ప్యాకెట్ చూసి ఒక మూల కేసు చూడండి, ఆ తర్వాత వారం రోజుల తర్వాత చూస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది. ఆ తర్వాత మీరే ఖచ్చితంగా వాడతారనమాట. ఇదైతే గ్యారంటీ ప్రొడక్ట్ అనమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే మనమైతే ఇస్తా ఉన్నాం కాబట్టి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలానే వాడుకోండి. ఏంటంటే చాలామంది స్ప్రే చేయొచ్చా అని అడుగుతాను, స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే చేయడం కంటే కూడా మనం భూమిలో ఇస్తేనే మంచి సత్ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.